తమ్ముడు మూవీ ఎలా ఉండిద్ది అనుకుంటున్నా? ఎలా బాగుండిద్దని హిట్ అయిద్దని ఆల్రెడీ యూజర్స్ లో రేటింగ్ వచ్చిందంట బాగుందని. నువ్వు నెక్స్ట్ చూడబోతున్నావు కదా, ఎలా ఉండిద్ది అనుకుంటున్నా? బాగుంటుంది అనుకుంటున్నా. ఎవరి కోసం వచ్చా మేము సినిమా? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ సాంగ్స్ విన్నావు కదా, ఎలా ఉన్నాయి సాంగ్స్? బాగున్నాయండి, బాగుంది. మూవీకి రావడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నావు? మామూలుగా సేమ్ ఇలాగే గీత గోవిందంలో కూడా సేమ్ లవ్ స్టోరీ కదా, ఇది హిట్ అయిద్దని అనుకుంటున్నాను. ఖుషి సేమ్ మూవీకి వెళ్తున్నా ఇప్పుడు. హాయ్, ఖుషి మూవీకి వచ్చినట్టున్నారు. నార్మల్గా హిట్ అవ్వాలని కోరుకున్నాను. విజయ్ దేవరకొండకి నుంచి ఒక హిట్ అవ్వని చాలా ఇయర్స్ అయింది. నా లైగర్ కూడా డిజాస్టర్ అయింది. నేనే మైక్ దగ్గరికి వచ్చి లైగర్కి బాగాలేదని చెప్పాను నేను ప్రసాద్ దగ్గర. సో ఓకే, డిజాస్టర్ అయింది. పూజ చాలా ఎక్స్ప్రెస్ చేసాం. ఈసారి బ్యాక్ టు లవ్ స్టోరీస్. ఓల్డ్ ఫేమస్ టవర్ తర్వాత కూడా ఇంకా లవ్ స్టోరీస్ సీను అని చెప్పేసి మాస్ యాంగిల్లోకి వెళ్ళి మళ్ళీ అది డిజాస్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు లవ్ స్టోరీస్ వస్తున్నాడు. సో సమంత ఇక్కడ విజయ్ దేవరకొండ కంబ్యాక్ కావాలి, సమంత గారు కంబ్యాక్ కావాలి, మైత్రి మూవీస్ కంబ్యాక్ కావాలి. సో ఆల్మోస్ట్ అందరికీ ఇది కంబ్యాక్ ఫిలిం అవ్వాలి. యుఎస్ ప్రీమియర్స్ కూడా పాజిటివ్ వస్తున్నాయి. ఇంకా నేను ఇంకా చూస్తాను బాగుంటుందని. ట్రైలర్ని చూసి కూడా చాలామంది సకీలా ఉంటుంది అనబోతున్నా అంటున్నారు. బట్ ఇంకా ఏ విషయం లోపల వెళ్తా కానీ తెలియదు. బట్ ఓకే, ఇది విజయ్ దేవరకొండ మంచి హిట్ రావాలని అయితే కోరుకుంటున్నాను. బాగుంటుందని వెళ్తున్నా. మామూలుగా ఆల్రెడీ యూఎస్ టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. కాకపోయినా ఖచ్చితంగా హీరో మేము చూస్తాం. ఆల్మోస్ట్ హిట్ కొట్టి 5 ఇయర్స్ దాకా అయినట్టుంది. అదే దేవరకొండ గారు హిట్ కొట్టి 5 ఇయర్స్ అయిపోయినట్టుంది అయింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎక్కువ ఏ లైక్ చేసి వచ్చారు? హీరోనే. హీరోని లైక్ చేసాను. ట్రైలర్ సాంగ్స్ సాంగ్స్ అయి బాగున్నాయి. సాంగ్స్ కూడా లైక్ చేసి వచ్చాం. నేను నమ్మను కానీ నేను చూసిన తర్వాత నా నిర్ణయం నేను చెప్తాను. రీజన్ నాకు ఏ హీరో అంటే పిచ్చి లేదు. ఎందుకంటే మాకు హీరో మా నాన్నే. ఏ హీరో అయినా అంటే పిచ్చి లేదు. ఎందుకంటే అది మచ్చు మన చేతి పట్టుకోదు. జస్ట్ టైం పాస్ చూస్తే వెళ్తున్నాను అంతే. వచ్చిందని నచ్చింది అనుకో 10 మంది బాగుందని చెప్తాను. నచ్చలేదు అనుకో ఎవరికి బాగుందని చెప్పను. ఎందుకంటే వాళ్ళు కష్టం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఓకే పర్లేదు అని చెప్తాను అంతే. బాగుంటే మాత్రం డెఫినెట్గా బాగుందని చెప్తాను. బాగుంటుంది అనుకుంటున్నాను. సాంగ్స్ అయిపోయి సినిమా కూడా హిట్ అయితే అనిపిస్తుంది. లవ్ స్టోరీ యాక్షన్ ఫిల్మ్, విజయ్ దేవరకొండ యాక్షన్ ఫిల్మ్ లవ్ స్టోరీ బాగుంటుంది. అందుకే దాని గురించి దేవరకొండ గారు హిట్ కూడా 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు కొడతారంటారు? ఇప్పుడు కొడతారు అనుకుంటున్నా. చూస్తాం, చూస్తే కానీ తెలియదు కదా. ఇది మూవీకి వెళ్తారు కదా, మెయిన్లీ మీకు ఏది నచ్చింది, దేనికోసం వెళ్తున్నారు మూవీకి? లవ్ స్టోరీ కదా. ఇప్పుడు సమంత ఉన్నారు, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు, దానికోసం. ఆల్మోస్ట్ దేవరకొండ హిట్ కూడా 5 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడతారా హిట్ అయిద్దాం? సమంత కొడుతుంది కదా ఎలాగో, సో దేవరకొండ కూడా కొడతారా? ఖచ్చితంగా పాజిటివ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే వస్తుంది అని కూడా అనుకుని. సాంగ్స్ ఆల్రెడీ పాజిటివ్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్ సమంత కోసం వెళ్తున్నాను. తనంటే నాకు పిచ్చి అనమాట. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పేసి వెళ్తున్నాను. అంటే సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి, సో మూవీ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% హిట్ అవుతుంది. సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. ఆల్రెడీ హిట్ అయిపోయా థియేటర్లో చూడాలని వెళ్తున్నాను. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి 5 ఇయర్స్ అయిపోయింది, ఈసారి 100% ఇద్దరు హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ హిట్ అయితే అంటారా? పక్కా హిట్. ఆల్మోస్ట్ హిట్ 5 ఇయర్స్ అయిందంట హిట్ వచ్చి. గీతా గోవిందం లాంటి సినిమా కోసం మళ్ళీ తీసాడు, దానికోసం మళ్ళీ సినిమాకి వెళ్తాను. ఓకే, మామూలుగా యూఎస్ లో పాజిటివ్ టాక్ వచ్చింది, ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్టేషన్? పక్కా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఇప్పుడు దాకా సినిమా చూసి వచ్చి చెప్తాం, వెయిట్ చేయండి. సినిమా అయితే బాగుంది అనుకుంటున్నా. కుషి సినిమా అది పవన్ కళ్యాణ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇది కూడా చూద్దాం. ఇది కూడా చూస్తాను. విజయ్ దేవరకొండ హిట్ కూడా 5 ఇయర్స్ అయిందంట, ఈసారి హిట్ అయ్యింది అనుకుంటున్నా? తప్పకుండా అయింది, లవ్ స్టోరీ కదా, పైగా కెమిస్ట్రీ బాగుంటుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయంటారు? సాంగ్స్ అయితే 2-3 బాగా నచ్చినాయి, చూద్దాం వచ్చాక చెప్తాను. మూవీకి ఎవరి కోసం అంటారు? విజయ్ దేవరకొండ. ఆల్మోస్ట్ హిట్ అయ్యి 5 ఇయర్స్ అయిందంట, హిట్ కొడతారు ఈసారి? తెలీదు, చూస్తే తెలియదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ బాగున్నాయి. యూఎస్ ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చిందంట, ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఫ్యాన్ కాబట్టి పాజిటివ్ టాక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. హీరో హిట్ కొట్టి 5 ఇయర్స్ అయిందంట కదా, అవునన్నా అయిందంట ఈ సినిమా హిట్ అవ్వచ్చు అన్న. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్ సినిమాలో? బాగున్నాయి అన్న, బాగున్నాయి. ఓకే, యూఎస్ ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను? అదే అనుకుంటున్నాను.